హాయ్ ఫ్రెండ్స్ మిమ్మిన విబింగ్ ఛానల్కి స్వాగతం మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ బిజినెస్ అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ నాకు బూస్టప్ అనమాట అలాగే నేను బిజినెస్కి సంబంధించి కంటిన్యూగా వీడియో చేస్తున్నాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి మీరు ఇంకా ఏమైనా బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్లో టైప్ చేయండి నేను అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను బాదం పప్పును హోల్సేల్గా బిజినెస్ ఎలా చే స్టార్ట్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ బాదంనే ఆల్మోండ్స్ అని కూడా పిలుస్తారు ఈ బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఈ బిజినెస్నే ఎందుకు స్టార్ట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు చెప్తా వినండి మన రెండు రాష్ట్రాలలో తెలంగాణ అయితేనేమి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఈ ఆల్మోండ్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ అనేది ఉంది ఇంకా ఈ ఆల్మోండ్స్ తీసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది అని అందరికీ తెలిసిన విషయమే అదే ఈ ఆల్మోండ్స్లో హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ లేదా పోషక గుణాలు ఎక్కువగానే ఉంటాయి సో ఈ బిజినెస్కి మంచి డిమాండ్ అనేది ఉంది ఇంకా రేట్స్ కూడా మన రెండు రాష్ట్రాలలో ఎక్కువగానే సేల్ చేస్తున్నారు ఇంకా సూటిగా సుత్తి లేకుండా ఈ బిజినెస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు ఈ బిజినెస్ని చేయాలా వద్దా అని ఆలోచించుకోండి ఈ ఆల్మోండ్స్ రేట్స్ చూసుకుంటే ఒక కేజీ ఎయిట్ రూపీస్ నుండి లెవెన్ రూపీస్ దాకా మనకి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అంటే బాదంని సైజుని బట్టి ఈ రేట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి అంటే చిన్న చిన్న సైజు బాదంని హోల్సేల్గా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా సేల్ చేస్తున్నారు అలాగే కొంచెం పెద్ద సైజు బాదం వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా సేల్ చేస్తున్నారు అంటే ఈ రేట్స్ అనేవి ఏరియాని బట్టి ఉంటాయి ఫ్రెండ్స్ అదే ఒక కేజీ చిన్న సైజు ఆల్మోండ్స్ని ఒక ఏరియాలో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా సేల్ చేయవచ్చు ఇంకో దగ్గర నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా కూడా సేల్ చేయవచ్చు అంటే ఈ రేట్స్ వేరియేషన్ అనేది పూర్తిగా మీరు ఉండే ఏరియాని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఆల్మోండ్స్ని ఎక్కడ నుండి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారో చూద్దాం మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ బాదంని పండిస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఇరవై నుండి ఇరవై ఐదు వేల టన్స్ లో ఈ బాదంని పండిస్తున్నారు సో మన ఇండియాలో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్ రెండోది వచ్చేసి రెండో సెకండ్ ప్లేస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ఇంకా ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడు వెస్ట్ బెంగాల్లో పండిస్తున్నారు ఇంకా కేరళలో కూడా ఈ ఆల్మోండ్స్ని పండిస్తున్నారు కానీ తక్కువ మొత్తంలో పండిస్తున్నారు అందుకే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మొదటి స్థానంలో ఈ బాదం పప్పును పండించే విషయంలో ఉంది వీరు అనొచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ని పండిస్తున్నారు అని అవును ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ని పండిస్తున్నారు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్తో కంపేర్ చేసుకుంటే మనది చాలా తక్కువ ఫ్రెండ్స్ అలాగే రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మీరు అనొచ్చు జమ్మూ కాశ్మీర్లో పండించిన ఆల్మోండ్స్కి మన ఆంధ్రప్రదేశ్లో పండించిన కి తేడా ఏంది అని చెప్తా వినండి జమ్మూ అండ్ కాశ్మీర్లో పండించిన బాదం పప్పుకి మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లో పండించిన బాదం పప్పుకి కొంచెం తేడా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే క్లైమేట్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు మనం కానీ పోషిక విలువలు అయితే సేమ్ టు సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విషయంలో పెద్ద తేడా అయితే ఏముండదు చూడండి ఫ్రెండ్స్ హోల్సేల్గా మనకి నాకు తెలిసి ఒక కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దాకా సేల్ చేస్తున్నారు మనం డైరెక్ట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి తీసుకుంటే మనకి హోల్సేల్గా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వన్ కేజీ పై పడుతుంది ఇక్కడ మన ఏరియా ఇండియాలో రీటైల్గా అయితేనేమి హోల్సేల్గా అయితేనేమి యావరేజ్గా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా సేల్ చేసుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ మనకు వస్తుంది ఇంకా మనం ఎక్కువ మొత్తంలో తీసుకోవడం తీసుకుంటాం కాబట్టి అలాగే ట్రాన్స్పోర్ట్ ప్రైస్ ఒక కేజీ మీద హండ్రెడ్ రూపీస్ వేసుకుంటే కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి అంటే ఒక కేజీ మీద మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది ఇది కేవలం ఒక కేజీపై మనకి వస్తున్న ప్రాఫిట్ ఒకసారి సెవెన్ హండ్రెడ్ కేజీస్కి అలా వేసుకు వేసుకోండి ఫ్రెండ్స్ మనకి ప్రాఫిట్ అనేది ఒక లక్ష రూపాయలకు పైమాటే చూసారుగా ఫ్రెండ్స్ ఇంత ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంది కాబట్టి ఈ ఆల్మోండ్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ అనేది ఉంది మీరు అనొచ్చు ఒకేసారి సెవెన్ హండ్రెడ్ కేజీస్ని సేల్ చేసుకుంటే ఈ ఆల్మోండ్స్ పాడబవా అని చెప్తా వినండి మీరు ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మీరు ఈ బాదం పప్పును ఎక్కువ మొత్తంలో గోడౌన్స్లో స్టోర్ చేసి పెట్టినా కూడా ఇది పాడవదు అంటే బాదం అనేది చెడిపోయే మెటీరియల్ కాదు కాబట్టి ఇంకా మనం ఏ విధంగా ఈ బాదంని మార్కెటింగ్ చేసుకోవాలో చూద్దాం మనం ఏం చేయాలంటే ఎక్కువ మొత్తంలో లేదా బల్క్లో ఈ బాదం పప్పును డైరెక్ట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి తీసుకోవాలి ఎందుకు అంటే అక్కడ హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మన ఈ రెండు రాష్ట్రాలలో సేల్ చేసేదానికంటే అక్కడ చాలా తక్కువ రేట్స్కే మనకి ఈ బాదం పప్పును అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీ విషయంలో మా అయితే మాత్రం మీరు పక్క జమ్మూ అండ్ కాశ్మీర్లోనే కొనాల్సి వస్తుంది అక్కడ ఈ బాదం పాపు క్వాలిటీ అనేది ది బెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న బాదం పప్పుని ఒక ప్లేస్లో లేదా గోడౌన్లో స్టోర్ చేసుకోవాలి దాని తర్వాత మన ఏరియాలో ఉన్న చిల్లర కోట్లు ఉంటాయిగా ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి సేల్ చేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న కిరాణా షాప్స్ కానీ అలాగే మనకి బాగా తెలుసు డ్రై ఫ్రూట్ షాప్స్ అని అక్కడ కూడా సేల్ చేసుకోవచ్చు ఇంకా మన మినీ సూపర్ మార్కెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడికి కూడా వెళ్ళి మీరు సేల్ చేసుకోవచ్చు ఒకసారి మీరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే మీ కస్టమర్స్తో బస్తాలు బస్తాలు ఈ బాదం పప్పును మనం సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అదేంటి అంటే జమ్మూ కాశ్మీర్ నుండి తీసుకోవాలని చెప్పిండు కానీ ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్తలేడు అని చెప్తా వినండి జమ్మూలో రఘునాథ్ బజార్ ఉంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారు అంటే బాదం పప్పుకు సంబంధించిన చాలా వరకు హోల్సేల్ మార్కెట్స్ ఉన్నాయి మీరు నమ్మరు ఫ్రెండ్స్ అక్కడ రోడ్డు మీదనే ఈ బాదం పప్పును పెట్టి సేల్ చేస్తారు ఇక్కడ మన వెజిటేబుల్ మార్కెట్స్లో వెజిటేబుల్స్ని ఎలా సేల్ చేస్తున్నారో ఆ విధంగా బాదం పప్పులు అనేది సేల్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఈ ఐస్ క్రీమ్ షాప్స్ ఉంటాయిగా ఫ్రెండ్స్ అక్కడ కూడా మనం సేల్ చేసుకోవచ్చు ఇంకా స్వీట్ షాప్స్ ఉంటాయిగా అక్కడ కూడా మనం వెళ్ళి మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ బాదం పప్పులో టూ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి అన్ఫినిషింగ్ అని అదే కొంచెం విరిగినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఇది కేజీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి దొరుకుతుంది దీనిని కూడా మనం సేల్ చేసి మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు రెండోది వచ్చేసి నీట్గా ఫినిషింగ్ అయిన ఆల్మోండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది దీని కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ వన్ కేజీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుండి థౌజండ్ రూపీస్ దాకా ఉంటుంది అంటే క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి ఉంటాయి ఈ అన్ఫినిష్డ్ ఆల్మోండ్స్కి ఇంకా ఫినిష్డ్ ఆల్మోండ్స్కి తేడా ఏంది అని అంటే జస్ట్ క్వాలిటీ ఫ్రెండ్స్ అంతే పోషిక విలువలు మాత్రం సేమ్ టు సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ దూరం ఉంది ఎలా అని అనుకుంటే ఇండియా మార్ట్ వెబ్సైట్లో కూడా ఈ బాదంని సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కానీ నా అడ్వైజ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ వీలైతే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడికి వెళ్ళారంటే మీరు మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ బాదంని ఎలా సేల్ చేయాలని ఈ బాదంని మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలని ఇంకా ఈ బాదం గురించి ప్రతి విషయం మీకైతే క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ నేను మీకైతే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళి తీసుకోవడం రెండవది వచ్చేసి ఇండియా మార్ట్ వెబ్సైట్ మీరు ఎలా పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ కానీ ప్రాపర్ ప్లానింగ్ లేనిదే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవద్దు ఫ్రెండ్స్ అన్ని విషయాల మీద ఒక మంచి అవగాహన వచ్చిన తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండ్ జై హింద్